గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ కూడా బాగా ఒక వీక్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక పాజిటివ్గా ఓపెన్ అయింది. అమెరికన్ మార్కెట్స్, ముఖ్యంగా మనకి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ ధోరణి చూసాము. ఆ తర్వాత మార్కెట్ హైయర్ లెవెల్ అంటే ఇంచుమించు 11,880 లెవెల్స్ వరకు వెళ్ళి మార్కెట్లో ఒక ఇంట్రాడే స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. మార్కెట్ చివరికి 11,800 లెవెల్స్కి వచ్చి దానిపైన కొంచెం క్లోజ్ అయింది. అంటే కొంచెం మరింత నష్టాలతోటి మార్కెట్ ఒక స్వల్ప నష్టాలతోటి క్లోజ్ అయింది. హై నుంచి పోలిస్తే మార్కెట్లో ఒక స్టేజ్లో ఇంటర్డేలో ఒక 100 పాయింట్ వరకు నష్టం వచ్చిందనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే నిన్న 11,900 కీలకమైన మద్దతు లెవెల్స్ బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్లో నిన్న ఒక భారీ బ్రేక్డౌన్ ప్యాటర్న్ కనిపించింది. కాబట్టి మార్కెట్లో ఇవాళ ఒక స్వల్ప పుల్ బ్యాక్ రికవరీ అనేది కనిపించింది. కానీ ఆ రికవరీ చూస్తే కనుక ఓపెనింగ్ పాజిటివ్ మూవ్ తర్వాత సస్టైన్ కాలేకపోయింది. ఓపెనింగ్ అప్ ట్రెండ్ తర్వాత ఎమ్మడే మార్కెట్ విఫలమయ్యి మళ్ళీ మార్కెట్ కరెక్షన్కి గురైంది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ ఈ పుల్ బ్యాక్ రికవరీలో కూడా పెద్దగా స్ట్రెంగ్త్ కనిపించలేదు. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా వీక్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో మార్కెట్ ఒకవేళ కనుక రేపు కనుక 11,900 వరకు వెళ్తే అంటే ఏదో కొంచెం రీబౌండ్ అయ్యి దానిపైన కనుక క్లోజ్ అయితే ఉన్న కొంచెం పాజిటివ్ ఛాన్స్ ఉందనుకోవచ్చు. లేదంటే కనుక మార్కెట్ మోస్ట్లీ ఇవాటి మూమెంట్ చూస్తుంటే షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో చూస్తుంటే 11,500 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. కానీ ఒకవేళ మార్కెట్ ఏదైనా బౌన్స్ బ్యాక్ అయ్యి 11,900 పైన క్లోజ్ అవుతేనే అప్పుడు హోప్స్ ఉన్నాయనుకోవచ్చు. లేదంటే కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి ఇవాళ మార్కెట్లో ఒకసారి టాప్ గెయినర్స్ చూద్దాం, ఆ తర్వాత యాజ్యూజువల్గా టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే. ఇవాళ 1.9% పెరిగింది, 2,155 లెవెల్స్లో క్లోజ్ అయింది. టీసీఎస్ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా 2,300 హై, 2,000 రూపాయలలో ఈ మధ్యన లెవెల్స్లోనే కంటిన్యూ అవుతూ రావడం అనేది మనం చూసాము. ఇవాళ చూస్తే కనుక మార్కెట్ అఫ్కోర్స్ ఈ మధ్య చూస్తే ఈ రెండింటికి హైకి లోకి మధ్య లెవెల్స్లో 2,150 లెవెల్స్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ కనుక ఇప్పుడు ఈ చిన్న రికవరీలో కనుక రికవరీ వస్తే కనుక మార్కెట్ మళ్ళీ టీసీఎస్ 2,300 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ టీసీఎస్ చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది, 2,300 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక టాటా స్టీల్ 422 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.5% పెరిగింది. టాటా స్టీల్ కూడా ఈ మధ్యకాలం హై నుంచి బాగా రియాక్ట్ అయింది. చైనా కరోనా ఎఫెక్ట్ తోటి మెటల్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక షార్ప్ రియాక్షన్ చూసాము. ప్రస్తుతానికి 400-410 లెవెల్స్ నుంచి చిన్న ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది టాటా స్టీల్. ఈ రానున్న రోజుల్లో కనీసం ఈ వారంలో చూస్తే కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 410 లెవెల్స్ పైన కనుక కన్సాలిడేషన్ అవుతే అప్పుడు బై పొజిషన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ 327.85 రూపాయలలో క్లోజ్ అయింది, 1.5% పెరిగింది ఎస్బీఐ. ఎస్బీఐ ఈ మధ్య ఓవరాల్గా 320 లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది ఎస్బీఐ. నేను అనుకోవడం బహుశా ఉన్న పిఎస్సి బ్యాంక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బాగా పటిష్టంగా ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి మార్కెట్ నెక్స్ట్ అప్ ట్రెండ్ ర్యాలీలో ఎస్బీఐ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒక 10% అంటే ఇంచుమించు 360 రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఎస్బీఐలో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్ 262.85 రూపాయలలో క్లోజ్ అయింది, 1.5% పెరిగింది జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఈ మధ్యకాలంలో హై నుంచి బాగా రియాక్ట్ అయింది. ప్రస్తుతం 250-255 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. టాటా స్టీల్ లాగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఒక 255 లెవెల్స్లో కనుక ఈ రానున్న రోజుల్లో కనుక కొంచెం కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్స్ షార్ట్ టర్మ్ బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. క్లోజర్ టు 255, స్టాప్ లాస్ బిలో 248, టార్గెట్ 280-285, అంటే ఇంచుమించు ఒక 7-8% వరకు ఈజీగా ఒక షార్ట్ టర్మ్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే భారతీయ ఎయిర్టెల్ 536.85 రూపాయలలో క్లోజ్ అయింది, 1.2% పెరిగింది. భారతీయ ఎయిర్టెల్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా బాగా పాజిటివ్గా పెరిగింది ట్రెండ్. కొంచెం హై లెవెల్లో 550 లెవెల్స్ దగ్గర నుంచి ఒక చిన్న రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము భారతీయ ఎయిర్టెల్. సో భారతీయ ఎయిర్టెల్ కూడా కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 520-530 లెవెల్స్ దగ్గర కొంచెం నిలబడే
కొంచెం బాగా పటిష్టంగా క్లోజ్ అవుతాయి, అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం న్యూట్రల్లో ఉంటే మంచిది అనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. వల్ల డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 3091 రూపాయల క్లోజ్ అయింది, 2.6% నష్టపోయింది డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డి ల్యాబ్ హై వరకు వెళ్ళి కొంచెం లాస్ట్ 2-3 రోజులుగా కొంచెం రియాక్షన్ ట్రెండ్ చూస్తున్నాము ఫార్మా స్టాక్స్లో. ముఖ్యంగా డాక్టర్ రెడ్డి కూడా బాగా పెరిగింది కాబట్టి కొంచెం ఒక స్వల్ప రియాక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. 3000 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. సో 3000 రూపాయల దగ్గర కనుక ఈ రానున్న రోజుల్లో కనుక కొంచెం నిలబడితే అప్పుడు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ కనుక్కొని బై చేయొచ్చు. సన్ఫార్మా 387 రూపాయల్లో క్లోజ్ అయింది, 2.6% నష్టపోయింది. సన్ఫార్మా కూడా ఈ మధ్య కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవాళ 400 దగ్గర సస్టైన్ కాల్ అయిపోయింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. హిండాల్కో నెక్స్ట్ స్టాక్ ఇవాళ 2.6% నష్టపోయింది, 174.40 రూపాయలు క్లోజ్ అయింది. హిండాల్కో కూడా కొంచెం మిగతా మెటల్ స్టాక్స్ లాగా హై నుంచి బాగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఏషియర్ మోటార్స్ 17555 రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియర్ మోటార్స్, 2.2% నష్టపోయింది ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి 17500 స్థాయి దగ్గర ఏషియర్ మోటార్స్కి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో ఈ సపోర్ట్ తీసుకొని నిలబడితే లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అదే కనుక ఒకవేళ మార్కెట్లో ఈ చెప్పిన స్టాక్స్ సపోర్ట్ లెవెల్స్ కనుక బ్రేక్ అయ్యి సపోర్ట్ కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిర్సెల్ టెక్నాలజీస్ 583 రూపాయల 20 పైసల్లో క్లోజ్ అయింది, 2% నష్టపోయింది ఎయిర్సెల్ టెక్. ఈ ఐటీ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ కనిపిస్తుంది. సో ఎయిర్సెల్ టెక్నాలజీస్ చూస్తే కనుక ప్రస్తుతానికి అంతర్గతం బాగా రన్అప్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి కొంచెం ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు ఎయిర్సెల్ టెక్నాలజీస్. సో ఇవి ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి నిఫ్టీలో మామూలుగా జనరల్ స్టాక్స్ చూస్తే కనుక ఏ స్టాక్స్ కొంచెం పెరిగాయి అన్న అంశాన్ని ఒకసారి చూద్దాం. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ 1450 455 రూపాయల్లో క్లోజ్ అయింది నవీన్ ఫ్లోరైన్. నవీన్ ఫ్లోరైన్ ఇవాళ 20% పెరిగింది. ఓవరాల్గా నవీన్ ఫ్లోరైన్ ఒక డీసెంట్ స్టాక్, టెక్నికల్గాను ఫండమెంటల్గాను బాగా పాజిటివ్గా ఉన్న కంపెనీ నవీన్ ఫ్లోరైన్. సో ఇవాళ మూమెంట్ తోటి తన అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది నవీన్ ఫ్లోరైన్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇండియా సిమెంట్స్, 87.70 రూపాయల క్లోజ్ అయింది, 18% లాభపడింది. ఇండియా సిమెంట్ ఓవరాల్గా చూస్తే కనుక సిమెంట్ స్టాక్స్లో కొంచెం ఈక్విటీ ఎక్కువగా ఉంది. సో ఈ మధ్య సిమెంట్ స్టాక్స్ అన్నింటిలోనూ కొంచెం యాక్టివిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ, అంబుజా సిమెంట్, హెడల్బర్గ్ సిమెంట్ ఇవన్నీ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ప్రస్తుతానికి కొంచెం సపోర్ట్ లెవెల్స్ నుంచి రికవరీ బాటలో ఉందనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ ఫోనిక్స్ మిల్స్, 939 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 8.7% లాభపడింది ఫోనిక్స్ మిల్స్. అందరు డీసెంట్ కంపెనీ, ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బహుశా 1000 రూపాయల దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఫీనిక్స్ మిల్క్స్. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇవాళ 445 రూపాయల 60 పైసల్లో క్లోజ్ అయింది, 7.7% పెరిగింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఒక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ 400 రూపాయల నుంచి రికవరీ అవటం అనేది మనకి కనిపిస్తుంది. దీపక్ నైట్రేట్ 505 రూపాయలు క్లోజ్ అయింది. ఓవరాల్గా దీపక్ నైట్రేట్ బుల్లిష్గా ఉన్న స్టాక్, 7.7% నష్టమైంది. ఓవరాల్గా దీపక్ నైట్రేట్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక బుల్లిష్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. పాజిటివ్గా ఉంది ఫండమెంటల్గాను టెక్నికల్గాను. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఎన్బిసిసి 29.50 రూపాయల క్లోజ్ అయింది, 7.7% వరకు లాభపడింది ఎన్బిసిసి. సో ఎన్బిసిసి కూడా చూస్తే కనుక ఒక టెక్నికల్గా ఒక చిన్న రికవరీ బాటలో ఉందనుకోవచ్చు. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 99.50 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ స్టాక్ 7.2% లాభపడింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టిమ్కెన్ ఇవాళ 1082 రూపాయలు క్లోజ్ అయింది, ఇవాళ 7% పెరిగింది టిమ్కెన్ ఇండియా. టిమ్కెన్ ఇండియా కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు, ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్. జిడ్డాల్ స్టెయిన్లెస్ హిసార్ 73.50 రూపాయల క్లోజ్ అయింది, 5.8% పెరిగింది. దివాన్ హౌసింగ్ వీక్గా ఉన్న స్టాక్ 12.55 రూపాయల క్లోజ్ అయింది, ఇవాళ 4.5% వరకు పెరిగింది. అలాగే నెక్స్ట్ స్టాక్ ప్రిజమ్ జాన్సన్ 63.40 రూపాయల క్లోజ్ అయింది, 4.7%
లాభపడింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హిమాద్రి స్పెషాలిటీ, సూపర్జిత్ ఇంజనీరింగ్, నోసిల్, సుదర్శన్ కెమికల్, ఐఆర్బి ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, సుజ్లాన్ ఎనర్జీ, మైండ్ ట్రీ, ఆర్బిఎల్ బ్యాంక్, ఎన్ఐటి టెక్నాలజీస్, చంబల్ ఫర్టిలైజర్స్, హ్యాత్వే కేబుల్, మాయిల్ లిమిటెడ్, స్ట్రైడ్స్ ఫార్మా, హేవెల్స్ ఇండియా, ఎన్ఎల్సి ఇండియా, అడ్వాన్స్ ఎన్జైమ్ టెక్నాలజీస్, బొక్హార్ట్, జిండాల్ స్టీల్ అండ్ పవర్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 2-4% వరకు పెరిగిన స్టాక్స్. అలాగే ఫర్దర్గా మరిన్ని స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ జెన్ టెక్నాలజీస్ ఇవాళ 15% వరకు పెరిగింది. శ్రీ అధికారి బ్రదర్స్ 10% పెరిగింది. అఫ్కోర్స్ ఇది పెనీ స్టాక్ అయిపోయింది. క్యూబెక్స్ ట్యూబింగ్స్ ఇవాళ ఒక 9.9% పెరిగింది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, డెల్టా మ్యాగ్నెట్స్, సర్టెన్ క్రెడిట్ కేర్, ప్రైమ్ ఫోకస్, డేనోరా ఇండియా లిమిటెడ్, సురానా టెలికామ్, అన్సాల్ ప్రాపర్టీస్, బీపీఎల్, వాస్వాణి ఇండస్ట్రీస్, సినీ విస్టా, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 7-8% వరకు పెరిగాయి. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ కొంచెం హై నుంచి బాగా ఇంట్రాడే పడిన తర్వాత లోయర్ లెవెల్లో కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది, కొంచెం రికవరీ సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ మార్కెట్ కనుక అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే మరింత కన్సాలిడేషన్ రావాల్సి వస్తుంది. మార్కెట్ మరింత సపోర్ట్ తీసుకొని పాజిటివ్ ఇండికేషన్స్ వస్తేనే బై చేయొచ్చు, లేట్ అవాయిడ్ చేయొచ్చు. రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక రెసిస్టెన్స్ 11,900 దగ్గర ఆల్మోస్ట్ కనిపిస్తుంది. 11,870, 11,900 దగ్గర ఇంట్రాడే రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ కనుక 11,900 పైన బోన్స్ పగ్గి దానిపైన క్లోజ్ అవుతేనే లాంగ్ పొజిషన్ నడిపించాలి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్ ఇవాళ కొంచెం వీక్గానే క్లోజ్ అయింది, కానీ హై నుంచి 11,800 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ 11,800 కనుక బ్రేక్ అయ్యి దాని కింద కనుక ట్రేడ్ అయితే షార్ట్ టర్మ్ మరింత వీక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఇది లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 2 రోజులుగా కొంచెం కరెక్షన్ బాటలో ఉందనుకోవచ్చు. సపోర్ట్ లెవెల్స్ కొంచెం బ్రేక్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కోసం.